హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. సో మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్కి కొన్ని గంటలే ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అమ్యూజింగ్ స్టఫ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ గ్రూప్ 2 ప్రిలిమినరీ మార్క్ టెస్ట్ అనేది లైవ్లోకి రావడం జరిగింది. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ నుంచి ఎక్స్పెక్టెడ్ బిట్స్ని మనం కండక్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే రిజిస్టర్ చేసుకుని ఉన్న వాళ్ళో వెంటనే అటెంప్ట్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడు మొదలు పెడితే 2.5 అవర్కి కంప్లీట్ అవుతుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి మీరు ఆచితూచి వ్యవహరించండి. అంతేకాకుండా టెస్ట్ అటెంప్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, దాని తర్వాత మీరు దాన్ని అనాలిసిస్ చేసి రివిజన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడం ఇంపార్టెంటు. సో ఇంతవరకు ఎవరైనా కానీ రిజిస్టర్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే రిజిస్టర్ చేసుకోండి, టెస్ట్ అనేది లైవ్లో ఉంది. సో అటెంప్ట్ చేసినట్లయితే మీకు టైం అనేది మేనేజ్మెంట్ కావచ్చు, ఆప్షన్ ఎలిమినేట్ కావచ్చు, మంచి మంచి టాపిక్స్ నుంచి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ని మీకు ఇవ్వడం జరిగింది. కొన్ని శాంపుల్ క్వశ్చన్ కూడా మనం ఇప్పుడు చూద్దాము. సో ఎగ్జామ్కి సిమిలర్గా ఉండే విధంగా మనం దీన్ని రెడీ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా దీన్ని రాయాలని చెప్పి మేము రికమెండ్ చేస్తున్నాము. సో క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇది ఒక ఎగ్జాంపుల్ క్వశ్చను. సో మనకి రీసెంట్గా భారత ప్రభుత్వము కొన్ని రకాల ఆపరేషన్స్ని కండక్ట్ చేయడం జరిగింది. ఉదాహరణకి ఆపరేషన్ కావేరి, సూడాన్లో చిక్కుపోయినటువంటి భారతీయులను తిరిగి వచ్చేది, వందే భారత్ మిషన్, ఆపరేషన్ దేవీ శక్తి, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దోస్త్, ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్. దీంట్లో ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? సో మనకి క్వశ్చన్లు అనేది ఈ విధంగా ఉంటాయి. దిగువ ఇచ్చినటువంటి కోడ్లను ఉపయోగించి సమాధానాన్ని ఎంచుకోండి. కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్కి అధిక ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకి పరాక్రమ్ దివస్ అనేది జరిగింది. సో మన సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినాన్ని స్మరించుకొని దీనిని భారత పర్వ్ అనే పేరిట దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంటు. నెక్స్ట్ మధ్య శిలాయుగానికి సంబంధించినటువంటి మనకి భీంబెట్కర్ రాతి కళ. సో మధ్య శిలాయుగము రాతి యుగానికి సంబంధించినటువంటి ప్రశ్న కన్ఫామ్గా ఎగ్జామ్లో ఒకటి ఉంటుంది. దాని తర్వాత మలివేదాలకు సంబంధించి ఆ మలివేదాల్లో ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సభా సమితికి సంబంధించింది కావచ్చు, లేదంటే పురోహితుడికి సంబంధించింది కావచ్చు, ఈ రకమైన ప్రశ్నలు. దాని తర్వాత డ్యామ్ సుర్గా క్వశ్చన్ పడేటువంటి ఏరియా అశోకుని యొక్క ధర్మ సూత్రాలు, దాంట్లో ఉన్నటువంటి విపులమైనటువంటి చరిత్ర అనేది మనకి ఇంపార్టెంటు. నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అడ్మినిస్ట్రేషన్ పాయింట్ తర్వాత మనకి ఎక్కువగా ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఉంటుంది. సో దాన్ని మనం కవర్ చేయడం జరిగింది. చెప్పాలంటే ఎగ్జామినేషన్లో ప్రతి టాపిక్ని టచ్ చేసుకుంటూ మనం వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే వారణాసి, మధుర, బార్డోలి, లక్నో ఈ ప్రదేశాలు ఇచ్చి ఆ ప్రదేశాల్లో జాతీయోద్యమానికి సంబంధించి ఏం జరిగాయి అనేటి ప్రశ్నగా అడగడం జరిగింది. దాని తర్వాత మనము జాతీయ స్థాయిలో కొన్ని టార్గెట్స్ పెట్టుకొని ఉన్నాము. శిలాజలాలకు సంబంధించి, ఉద్గారాలకు సంబంధించి ఇయర్ని బేస్ చేసుకొని పెట్టుకున్నాము. పలానా ఇయర్కి ఉద్గారాలు ఇంత తగ్గించుకోవాలి, ఇలా ఇలా పెట్టుకొని కార్బన్ సింక్ గురించి మంచి మంచి చక్కని ప్రశ్నలు అనేటివి అడగడం జరిగింది. హ్యూమన్ జాగ్రఫీ రిలేటెడ్గా హ్యూమన్ పిరమిడ్కి సంబంధించి దీని గురించి మనం మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఎవరైనా కానీ ఇంకా రిజిస్టర్ చేసుకొని కానీ వాళ్ళు ఉంటే మాత్రము తప్పకుండా వెంటనే రిజిస్టర్ చేసుకోండి. మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మేము మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ మెయిన్ టాపిక్స్ నుంచి ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క గ్రూప్ 2 అభ్యర్థి దీన్ని తీసుకోవాలి. అంతేకాకుండా ఎగ్జామ్కి కేవలము 3 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఎవరైనా కానీ ఫుల్ లెంగ్త్ టెస్టులు కానీ రాయాలని అనుకుంటే మన దగ్గర స్క్రీన్ మీద కనపడుతున్నట్టుగా 5 టెస్టులు అనేటివి అందుబాటులో ఉన్నాయి. సో 5 గ్రాండ్ టెస్టులు 79కి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే రిజిస్టర్ అయ్యి వాటిని అటెంప్ట్ చేయండి. మంచి మంచి ప్రశ్నలు, స్టాండర్డ్ ప్రశ్నలు, కాన్సెప్చువల్ ప్రశ్నలు, మంచి క్వాలిటీతో కూడినటువన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా టెలిగ్రామ్లో కానీ మీరు జాయిన్ అయినట్టయితే మంచి మంచి అప్డేట్స్ అనేటివి అన్నీ కూడా మనం అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాము. అలాగే రెగ్యులర్ వీడియోస్ని గ్రూప్ 2 మీద, నెక్స్ట్ అప్కమింగ్ ఏపీపీఎస్సి ఏ ఎగ్జామ్ మీద అయినా కానీ మన దగ్గర నుంచి మంచి కంటెంటు, మంచి మోటివేటెడ్గా ఉన్నటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ అనేటివి వస్తాయి. కాబట్టి రెగ్యులర్గా చూసేందుకు గాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సర్వే, కరెంట్ అఫైర్స్ స్కీమ్స్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. హ్యూమన్ జాగ్రఫీ మీద అయితే 4-5 క్లాసెస్ మనం చేస్తున్నాము. వాటన్నిటినీ చూడండి. క్విక్ రివిజన్ లాగా మీ అందరికీ హెల్ప్ అవుతుంది. సో తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి సపరేట్గా ఉన్నాయి కాబట్టి మీకు బాగా అర్థమయ్యేలాగా ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ.